హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్వప్న స్వగృహ ఛానల్లో క్యాలీఫ్లవర్ పకోడీ చేయబోతున్నానండి. క్యాలీఫ్లవర్ పకోడీ ఎలా చేయాలో ఇప్పుడు నేను మన ఛానల్లో మీకు చూపిస్తాను. చాలా ఈజీ అండ్ టెక్నిక్స్తో ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. ఇప్పుడు దానికోసం నేను ఒక ఫుల్ సైజ్ క్యాలీఫ్లవర్ని తీసుకున్నాను. క్యాలీఫ్లవర్ని ఇలా మనకు కావలసిన సైజులో కట్ చేసుకోవాలి. నేను ఈ సైజులో కట్ చేసుకున్నాను. పెద్ద సైజులో కట్ చేసుకుంటే ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. నేను ఈ సైజ్ అయితే నాకు కంఫర్ట్. తర్వాత దాన్ని కడగడానికి వేడి నీళ్ళు పెట్టుకోవాలండి. నీళ్ళల్లో కొంచెం వేడి నీళ్ళల్లో క్యాలీఫ్లవర్ వేసి ఉప్పు వేసి ఒక 5 నుంచి 7 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడికినాక దాన్ని తీసివేయాలి. కొంచెం బబుల్స్ వచ్చే స్టేజ్ నుంచి తీసివేయాలి. పూర్తిగా ఉడకనియద్దు క్యాలీఫ్లవర్ని. ఎప్పుడు కానీ నీళ్ళల్లో పూర్తిగా వేడి నీళ్ళలోకి వెళ్ళి తీసేయాలి. ఇప్పుడు క్యాలీఫ్లవర్ని వేడి నీళ్ళల్లోకి వెళ్ళి తీసి మనం ప్లేట్లో వేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో శనగపిండి, 1 కప్పు శనగపిండి తీసుకున్నానండి. తర్వాత 1 స్పూన్ మైదా, 1 స్పూన్ మైదా, తర్వాత 1 స్పూన్ కార్న్ఫ్లోర్. కార్న్ఫ్లోర్ లేనప్పుడు మనము వరిపిండి అంటే బియ్యపిండి అయినా వాడుకోవచ్చు. తర్వాత ఉప్పు కారం అనేది ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళకండి. తర్వాత ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కొంచెం బేకింగ్ పౌడర్ అండి. బేకింగ్ పౌడర్ అనేది కొంచెం 1/4 స్పూన్ వేసాను. తర్వాత ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని నేను ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి. నేను ఫుడ్ కలర్ రెడ్ కలర్ తీసుకుంటున్నాను కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి అనేసి. ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. కొన్ని కొన్ని వాటర్ వేస్తూ మనం బ్యాటర్ని పకోడీ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. చూడండి, వాటర్ అనేది కలిపేటప్పుడు చూసుకుంటూ వేసుకోవాలి. ఇలా మంచిగా థిక్ బ్యాటర్ కలుపుకొని మనం వేడి నీళ్ళలో తీసిన క్యాలీఫ్లవర్ని ఈ పిండిలో వేసేయాలి. మొత్తం వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఈ పిండిది ఈ ఫ్లవర్కి అంత పట్టేటట్టు కలుపుకోవాలి. ఇది చాలా సింపుల్ రెసిపీ, ఈజీ రెసిపీ అండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తర్వాత ఆయిల్ వేడి చేసేసుకొని ఈ ఆయిల్లో మనము ఒక్కొక్కటి వేస్తూ పకోడీలాగా వేపుకోవటమే. ఇంత సింపుల్ రెసిపీని మీరు కూడా చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి. అన్నీ కలిపి వేసేసుకొని చూడండి, ఇలా అన్నీ వేసేసుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి, హై ఫ్లేమ్లో ఉంచవద్దు. హై ఫ్లేమ్లో ఉంచితే లోపల ఉడకకుండా ఉంటాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచి వేపుకోవాలి. మీరు కూడా ఇలా చేసుకోండి. పిల్లలకి ఈజీ స్నాక్స్ లాగా స్కూల్ నుంచి రాగానే క్యాలీఫ్లవర్ తినడానికి ఇష్టపడని పిల్లలకు ఇలా పకోడీలాగా చేసి పెడితే తెలియకుండా తినేస్తారు. కాబట్టి ఇటువంటి వంటలు, వెరైటీలు మనము ట్రై చేయాలి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్లో వచ్చిన మన పకోడీలను తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇలా అన్ని క్యాలీఫ్లవర్స్ని వేపుకొని పక్కకు పెట్టుకొని తర్వాత 1/4 పచ్చిమిర్చి, 4 కరివేపాకు రెబ్బలు అదే ఆయిల్లో వేపుకొని గార్నిషింగ్ చేసి సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా ఇలా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు కనుక మీకు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్.